తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో గత నెల 29వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును అనపర్తి పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనపర్తి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రీవరం ఈస్ట్ జోన్ డిఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. మహేంద్రవాడ గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి భవన నిర్మాణాలకు సంబంధించి సెంట్రింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. గత నెల 29 రాత్రి గ్రామంలోనే పుంత రోడ్లో హత్యకు గురయ్యాడు. ఈ కేసును అనపర్తి పోలీసులు ఛేదించి హత్య చేసిన తండ్రి కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు నారాయణ రెడ్డి తన వద్ద పనిచేసే మరో మేస్త్రి కర్రీ నాగిరెడ్డి భార్యకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడంతో కక్ష పెంచుకున్న నాగిరెడ్డి పథకం ప్రకారం నారాయణ రెడ్డిని పుంత రోడ్డులోకి రప్పించి అతని మైనర్ కుమారుడు సహాయంతో అప్పటికే సిద్ధం చేసుకున్న ఐరన్ రాడ్తో తలపై మోదీ హత్య చేశారు. పోలీసులు హంతకుల కోసం గాలిస్తుండటంతో భయపడిన తండ్రి కొడుకులు గ్రామ విఆర్ఓ వద్ద లొంగిపోయారు. వీరిని విఆర్ఓ అనపర్తి పోలీసులకు అప్పగించారు. మనకి 29 రాత్రి ఒక పర్సన్ సత్తి నారాయణ రెడ్డి అనే పర్సన్ని ఒక అన్నోన్ పర్సన్స్ తల మీద కొట్టి చంపారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఎవరైతే పర్సన్ చంపారో వాళ్ళ వైఫ్ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు కర్రీ నాగిరెడ్డి అండ్ అతని కుమారుడు ఇద్దరు కూడా పోలీసులు పట్టుకుంటారనే భయంతో లోకల్ విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యారు. విఆర్ఓ గారు మా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతన్ని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేరం ఎందుకు చేశాడనగా ఈ సత్యనారాయణ రెడ్డి ఎవరైతే చనిపోయాడో అతను ఈ కర్రీ నాగిరెడ్డి వైఫ్తో మిస్బిహేవ్ చేస్తున్నాడు అనేది మనసులో పెట్టుకుని వీళ్ళు కర్రీ నాగిరెడ్డి అతను